హే గైస్, ఇప్పుడు మేమైతే బ్యాంకాక్ లో ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్ కి వచ్చాము. సో 500 థాయ్ బాట్స్ పే చేసాము పికప్ డ్రాప్ డ్రైవర్ వెయిట్ చేయడానికి మొత్తం అంతా. సో వచ్చేసాము, వచ్చాక ఇక్కడ 2,000 నుండి 5,000 థాయ్ బాట్లు పర్ పర్సన్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్, లైక్ మనకి ఇప్పుడు ఓన్లీ బోట్ ఇచ్చి కోకోనట్ ఫామ్ చూపించి ఒక టెంపుల్ చూపించడానికి 2,000 బాట్లు పర్ పర్సన్, లేదు మీకు అందులో ఏనుగుల షో, మంకీ షో, అవి ఇవి క్రోకడల్ షో అన్ని కావాలంటే కనుక డిఫరెంట్ ప్యాకేజెస్ అనమాట. దాన్ని బట్టి మేమైతే ఇవన్నీ ఆల్రెడీ చూస్తాం కాబట్టి బోర్ కొట్టేసి ఓన్లీ 2,000 ప్యాకేజ్ మాత్రమే తీసుకున్నాము. అంటే ఇంచుమించు మా ఇద్దరికి 4,000 థాయ్ బాట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,000. సో ఏమో చూద్దాం ఏముందో, అంత 10,000 తగ్గట్టు చూద్దాము. లెట్స్ గో. ఇక్కడ ఏమి ఫిక్స్డ్ టికెట్ కౌంటర్ అయితే ఏం కనిపించలేదు. ఇదిగో ఇలా టేబుల్స్ మీద కూర్చొని మాట్లాడి ప్యాకేజెస్ వాళ్ళు టికెట్స్ అమ్ముతున్నారనమాట. మేమైతే చెప్పాను కదా 2,000 థాయ్ బాట్లది తీసుకున్నాం, అంటే ఇద్దరికి 4,000 థాయ్ బాట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు 10,000 రూపీస్ అనమాట. సో నాకైతే ఇది చాలా పెద్ద మోసం చేశారు ఇక్కడ. అదేంటంటే మేము ఈ ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్ళి వచ్చేసిన తర్వాత మా రూమ్ దగ్గర ఒక ట్రావెల్ ఏజెన్సీ షాప్లో మేము కనుక్కుంటే వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొస్తారంట మొత్తం తిప్పడానికి ఎవ్రీథింగ్ 900 థాయ్ బాట్ పర్ పర్సన్, అంటే 1,800 ఇద్దరికి, అంటే మన ఇండియన్ రూపీస్లో ఇంచుమించు 4,000 రూపాయలు. కానీ మేము ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాము, లీస్ట్ ప్యాకేజ్ తీసుకొని 10,000 ఖర్చు పెట్టాము. నిజంగా వీళ్ళు చాలా పెద్ద మోసం చేశారండి. నిజంగా వీళ్ళు ఒక క్యాబ్ డ్రైవర్ కూడా నాకు తెలిసి వీళ్ళతో కమిషన్ అనుకుంటా. సో మీరు ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్లే ముందు ఖచ్చితంగా గ్రహించండి, ఎప్పుడు కూడా ఇండివిజువల్గా వెళ్ళొద్దు, వీళ్ళ ఏజెన్సీ వాళ్ళ త్రూ వెళ్ళండి. ట్రావెల్ ఏజెన్సీ షాప్స్ ఉంటాయి మీ దగ్గర నియర్ బై. వాళ్ళు 900 బాట్లు, మహా అయితే 1,000 బాట్లు తీసుకుంటారేమో పర్ పర్సన్, తీసుకెళ్ళి తీసుకొస్తారు డ్రాపింగ్ పికప్పింగ్ మొత్తం అంతా వాళ్ళే, ఇవన్నీ చూపించడానికి టికెట్. మేము నిజంగా చాలా మోసపోయాం, చాలా అంటే చాలా మోసపోయాం. చాలా అంటే టూరిస్టులను వీళ్ళు పిండేస్తున్నారు డబ్బులు ఎంతైతే అంత. నిజంగా 5,000 ప్యాకేజ్ తీసుకొని ఉంటే ఏమయ్యేది, 10,000 థాయ్ బాట్లు అంటే 25,000 రూపాయలు. మన హైదరాబాద్లో శిల్పారామం ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు. ఎన్ని డబ్బులు పెట్టాలా అనిపించింది, ఇంత పెట్టిన తర్వాత మనసంతా ఏదోలా అనిపించింది. ఎందుకంటే 10,000 అంటే మాటలు కాదు కదా. చూడండి, పోనీ వెళ్ళేసరికి మేము మొత్తం మధ్యాహ్నం అయిపోయింది, మొత్తం అన్నీ కూడా క్లోజ్. మా బోట్ తప్ప ఇంకో 2-3 బోట్లు తప్ప ఇంకేం వెళ్ళట్లేదు ఇక్కడ. ఈ షాపుల వాళ్ళు మనల్ని పిలుస్తూ ఉంటారు అనమాట, మనకు నచ్చితే ఏమన్నా ఆపమని అడగాలి ఆ బోట్ నడిపేవాడిని, వాడు ఆపుతాడు మనం వెళ్ళి కొనుక్కోవడమే. కనీసం క్యాబ్ డ్రైవర్ కూడా చెప్పలేదు మధ్యాహ్నం టైము మీకు అంత బాగుండదు అని, కనీసం వాళ్ళు కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కమిషన్ పోతుంది కదా. నిజంగా మేము అనుకున్నాం 70 కిలోమీటర్లు, నిజంగా 70-80 కిలోమీటర్లు 500 బాట్లకే వచ్చాడా అంటే మేము ఆశ్చర్యపోయాం. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వాడు వీళ్ళతో కలిసి స్కామ్ చేశాడని. ప్యాకేజ్లో కోకోనట్ ఫామ్ ఇంక్లూడ్ చేశారు, ఇక్కడేమో ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ వేడి ఎక్కువగా ఉండడం వల్ల కోకోనట్ అది బెల్లం ప్రిపేర్ చేయడం అది ఆపేశారు అని చెప్పారు. ఇంకా మేము వచ్చి వేస్ట్ కదా. కాకపోతే వెల్కమ్ డ్రింక్ అయితే చిన్నది ఇస్తున్నారు, ఇది షుగర్ ఫ్రీ కోకోనట్ షుగర్ లాంటి సంథింగ్ వాళ్ళు ఇస్తున్నారు. కానీ టేస్ట్ అయితే బాగుంది చూడండి. వాళ్ళు ఫ్రీగా టెస్టింగ్కి ఒక గ్లాస్ ఇస్తారు, తర్వాత నచ్చితే అక్కడ ఏమన్నా మీరు కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ బెల్లం చేస్తారనమాట, బెల్లం కోకోనట్తో చేసే బెల్లం చాలా టేస్టీగా ఉంది. సో అవన్నీ కూడా ఆ చాక్లెట్స్ కూడా ఇవన్నీ టేస్టింగ్కి ఇస్తారు, తర్వాత అక్కడ నచ్చితే మీరు ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మీరు కొనుక్కోవాలి. మా 2,000 ప్యాకేజ్లో కోకోనట్ ఫ్యాక్టరీ అని కూడా మాకు చెప్పారు. పెద్ద అంత ఎఫెక్టివ్గా ఏం లేదు ఈ కోకోనట్ ఫ్యాక్టరీ, ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ అనిపించలేదు. కోకోనట్ సుకా యూస్ ఫర్ కుకింగ్, హాట్ కాఫీ, హాట్ టీ, ఇన్ సూప్, ఇన్ కర్రీ. దిస్ ఇస్ వాట్ బెల్లం కోకోనట్ సుకా. కోకోనట్ షుగర్ అంట, బెల్లం బెల్లం బాగుంది. బనానా చిప్, నో షుగర్, సాల్ట్, గార్లిక్ అండ్ పెప్పర్. ఇవి మనం వంటల్లో వండుతారంట బెల్లము, కోకోనట్తో చేసిన బెల్లాలు అంట. ఏమో బనానా బాగుంది. ఇంకా మా ఆవిడైతే అప్పుడే కొనేసాడు ఈ బెల్లం పట్టి, కోకోనట్ బెల్లం పట్టి కొనేసాడు 50 థాయ్ బాట్లు. ఇది బాగుంది, టేస్ట్ బాగుంది. కోకోనట్ 1 మోర్ గ్లాస్. ఈ కోకోనట్ వాటర్ బాగా నచ్చేసింది నాకు. సో ఇంకో గ్లాస్ అడిగాను ఈ తాయక్కనే. సో ఇస్తుంది కోకోనట్ వాటర్ చాలా బాగున్నాయి. అదే కోకోనట్ షుగరా, షుగర్ ఓకే.
కోకోనట్ ఫ్లవర్ ఫ్లవర్ బిఫోర్ ఫ్లవర్ కోకోనట్ ఫ్లవర్ వెన్ వి కట్ ఫ్లవర్ సుగా కంపౌండ్ ఓకే ఈ కోకోనట్ ఫ్లవర్ ఇది కట్ చేసినప్పుడు దీనికి షుగర్ వస్తుందంట అది కలెక్ట్ చేస్తారంట ఇంకా కోకోనట్ ఫామ్ అక్కడ ఏం లేదు పెద్దగా సో అక్కడ కొన్ని కొనుక్కున్నాం తినడానికి కోకోనట్ బెల్లము షుగర్ లాంటివి సంథింగ్ ఇంకా కొనుక్కొని అక్కడ నుండి వచ్చేసాము ఇంకా మళ్ళీ ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్ నడుస్తూనే ఉందయా మాకైతే నిజంగా లిటరల్గా బోర్ కొట్టింది నిజంగా మీరు వెళ్ళాలి తప్పదు అని అనుకుంటే పొద్దున్న మాటలు వెళ్ళండి ఎర్లీ మార్నింగ్ అండ్ ట్రైన్ కూడా మార్నింగే ఉంటుందంట లేదంటే ఈవినింగ్ 5 o'clock ఉంటుంది మేమైతే ఎటు కానీ టైంకి వచ్చాం కాబట్టి అటు ట్రైన్ కూడా మేము ఎంజాయ్ చేయలేకపోయాం చూడండి ఇవన్నీ మార్కెట్సే ఏం పెద్ద ఇవన్నీ కూడా అక్కడ మనకి బీచెస్ దగ్గర కూడా ఉండేవే సో నాకైతే అంత పెద్దగా ఏం అనిపించలేదు మొత్తం షాప్లో ఈ సైడ్స్ మొత్తం ఈ కాలం నిండా మొత్తం ఈ సైడ్స్ షాపులు అమ్ముతున్నారు ఇక్కడ మనకి బోట్ వెళ్తూనే ఉంది ఇక్కడ బీర్లు కూడా అమ్ముతున్నారు మధ్య మధ్యలో మనం ఆపి ఆ బీర్లు కూడా కొనుక్కొని మనం చిల్ అవ్వచ్చు అనమాట కోకోనట్స్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఇంకా మొత్తం అంతా ఈ కాలువ దగ్గరే అన్నట్టుగా సైడ్స్ అమ్ముతున్నారు చూడండి ఇంకో బీర్స్ అమ్ముతున్నారు మొత్తం చెక్కతో చేసిన సామాన్లు అమ్ముతున్నారు ఇవన్నీ నాకైతే నిజంగా లిటరల్లీ బోర్ కొట్టింది మేమైతే అసలు ఎక్కడ ఆపొద్దురా బాబు నువ్వు పోనిచ్చేసే అని అన్నాం నెక్స్ట్ ఇంకో కోకోనట్ ఫామ్ దగ్గరకు వచ్చామన్నమాట ఇది కొంచెం పెద్దగా ఉంది ఇక్కడ కూడా సేమ్ ఇట్లాంటిదే కైండ్ ఆఫ్ షుగర్ ఫ్రీ కోకోనట్ ఫ్రెష్ కోకోనట్ డ్రింక్ అంతా ఇస్తున్నారు మళ్ళీ ఇక్కడ కూడా తాగేసాము ఇందాకలు దాని మీద కొంచెం డిఫరెంట్గా ఉండే ఇక్కడ మాత్రం బెల్లము ఎక్కువ కోకోనట్ షుగర్ నుండి తీసిన బెల్లం అంట తయారు చేసిన బెల్లం చాలా ఎక్కువ అమ్ముతున్నారు బట్ టేస్ట్ కూడా అంతే బాగుంది ఈ డ్రింక్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా టేస్ట్ బాగుండడంతో 2 glasses కూడా లాగించేసా ఇవి చూడండి కోకోనట్ చాక్లెట్స్ అండ్ మర్మరాలతో చేశారు బెల్లంతో ఇవి ఇంకా రకరకాల వాళ్ళే ఇంకా సొంతంగా చేశారనమాట ఇదిగో ఇది బెల్లం అసలైన బెల్లం ఇందాక కోకోనట్ ఫ్లవర్స్ చూపించాను కదా వాటి నుండి షుగర్ని కలెక్ట్ చేసి ఆ షుగర్ నుండి ఇలా ప్రాసెస్ చేస్తారనమాట వీటిలో చూడండి మరిగిస్తున్నారు బాగా ఆ కంట వాళ్ళు ఏదైతే కలెక్ట్ చేశారో ఆ పువ్వు నుండి వచ్చిన షుగర్ని మొత్తం ప్రాసెస్ చేసి రకరకాలుగా దాని నుండి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ చేస్తున్నారు లైక్ బెల్లం చేశారు చూసారు కదా ఇందాక ఫ్రెష్గా ఇప్పుడే దించారు ఆ బెల్లము బా స్మెల్ అయితే చాలా బాగుంది నాకైతే భలే నచ్చేసింది అది ఇంటికి పట్టుకొచ్చేద్దాం 1 kg అనిపించింది ఈ చాలా న్యాచురల్గా ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారనమాట చూడండి అది ఉడుకుతుంటే కుతుకుతుకుతుకుతుమని నాకైతే ఆ స్మెల్కి సగం నేను చాలా ఎట్లా అంటే ముగ్ధురాలు అయిపోయాను అనమాట అంత స్మెల్ వస్తుంది చాలా మంచి చూడండి ఫ్రెష్గా తీసిన బెల్లం ఇది అచ్చులు అచ్చుల కింద చుట్టారు 1 kg కింద అమ్ముతున్నారనమాట ప్యాక్ చేసి తర్వాత ఇక్కడ ఆ కొబ్బరి మట్టలు ఇవన్నీ కొబ్బరి చెట్లు ఉంటాయి కదా వాటి నుండి తీసి చెక్కల్ని ఆ చెక్క నుండి చేసిన రకరకాల బొమ్మల్ని ఇక్కడ పెట్టారనమాట చూడండి ఇక్కడ కొబ్బరి మట్ట భలే లైటింగ్ పెట్టారు ఎంత క్రియేటివ్గా పెట్టారు ఈ కప్ అయితే భలే బాగుంది కదా చూడండి ఎంత క్రియేటివ్గా ఉందో కొబ్బరి చెట్టు లోపల లైటింగ్ పెట్టారు కొబ్బరి మట్ట కాయలు ఉంటాయి కదా కాయల లోపల గుజ్జు తీసేసాక రౌండ్గా ఉన్న దాన్ని షార్ప్ చేసి ఆ లోపల వాటిని నీట్గా రంగేసి వాళ్ళు లైటింగ్ పెట్టి భలే అమ్ముతున్నారు చూడండి క్రియేటివిటీ ఉండాలే కానీ మనం చైన్ బిజినెస్ అంటూ ఏది ఉండదు ఈ ప్రపంచంలో చెక్క మీద ఎంత క్రియేటివ్గా చేశారో చూడండి ఇవి బొమ్మల్ని చాలా క్రియేటివ్గా చేశారు కదా ఇంకా మా బోట్ వచ్చేసింది ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట బ్యాక్కి సో ఇంక ఈ బోట్ ఎక్కేసి ఇంకా త్వర త్వరగా తిప్పారా బాబు మాకు అంత ఇంట్రెస్ట్ ఏమనిపించట్లేదు ఆ కనీసం ఆ ట్రైన్ మార్కెట్ దగ్గరికన్నా వెళ్తామని చెప్పి అడిగాము ఈ బోట్లు ఒంగోని ఎక్కేసరికి సగం నడుము పడిపోయేలా ఉంది కానీ తప్పదు ఏం చేస్తాం ఇదో రకమైన ఎక్స్పీరియన్స్ తప్పదు ఇంకా ఇక్కడ పైథాన్తో మనము ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట బ్యాంకాక్లో పాములు ఎక్కువ పెంచుతారు చెప్పాను కదా సో ఇక్కడ పైథాన్తో ఫోటో తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మనకు ప్యాకేజ్లో అయితే ఒక టెంపుల్ కూడా చెప్పారు కదా ఇదిగో ఆ టెంపుల్ దగ్గర తీసుకొచ్చారు అదే పడవలో ఇక్కడతో అయితే మన ఫ్లోటింగ్ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది హే గాయస్ మేమైతే ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసాం కూడాని అసలు 2 hours టైం ఇచ్చారు ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్ళి రావడానికి డ్రైవర్ అంకుల్ బట్ అస్సలు వేస్ట్ డబ్బులు బొక్క వెళ్ళకండి ఎవ్వరు కూడాని మన ఇండియన్ రూపీస్లో ఇంచుమించు 10,000 rupees సో ఊరికే వస్తాయి ఆ పైసలు ఏమైనా సో వాళ్ళు 2,000 టికెట్ తీసుకున్నాం ఇద్దరికి 4,000 ఇండియా వాత్లు అంటే ఇండియన్ కరెన్సీలో 10,000 సో ఎంత దండగా లోపలికి వెళ్ళకి ఏమీ లేవు అసలు ఏమీ లేవు ఇంకా మన శిల్పారామం బెటర్ ఇంకా శిల్పారామంలో చక్కగా షాపింగ్ చేసుకుంటాం తిన్నామన్న హ్యాపీనెస్ అన్న ఉంటుంది ఇక్కడ ఏమీ లేదు 10,000 rupees శుద్ధ దండగా
నిజంగా చాలా బాధ అనిపించింది. అసలు ఏం ఫ్లోటింగ్ మార్కెట్ అంటే అది ఇది అని ఓ చూపిస్తారు, జనాలు ఎర్రెక్కిపోతారు, రీల్స్లో అది ఇది చూపిస్తారు, ఏమీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా 10,000 మీరు ఈ మార్కెట్కి పెట్టామంటే ఉమ్మ వస్తారు ముఖం మీద మా ఇంట్లో అయితే. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై కమింగ్ టు ద ఫ్లోటింగ్ మార్కెట్ అండ్ వేస్ట్ నథింగ్ ఈజ్ దేర్. ట్రైన్ మార్కెట్కి వచ్చేసాం మనం. ఏమో ట్రైన్ ఏమో మళ్ళీ 5:30 వస్తుందంట, ఇప్పుడు టైం చూస్తే 4 అయ్యింది. సో చూద్దాం మరి ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. నాకైతే వెయిట్ చేసే ఓపిక లేదు, ఈ ఎండకి టార్చర్ ఉంది ఎండ వల్ల. సో ఈ ట్రైన్ ట్రాక్ పక్కన అటు ఇటు మార్కెట్ ఉంది. సో చేపలు అవి ఇవి అమ్ముతున్నారు, బట్టలు ఇవి. సో చూద్దాం ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుంటుందో. సో ఈ ట్రైన్ అయితే మన ఒక రోజుకు 2 వస్తుందంట, అది పొద్దున్న ఈవినింగ్ 5. మాకు ఇప్పుడైతే మేము 1 అవర్లోనే మేము ఫ్లోటింగ్ మార్కెట్ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి 4 అయింది. ఇక్కడ చూడండి షాపింగ్స్ మొత్తం సబ్బులు ఇవి ఎలా ఉన్నాయో చూడండి, రకరకాలు. మీకు ఇష్టమైన ఫ్రెండ్స్కి కొని తీసుకుపోండి, మంచి ఖుషి అయిపోతారు. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, సోప్స్, ఇవి సోప్స్. నిజంగా థాయిలాండ్ వాళ్ళకి మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి, మంచిగా వీళ్ళకి టాలెంట్ ఉంది, రకరకాలు చేసి అమ్ముతున్నారు. చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. మేబీ మార్నింగ్ టైం అయితే ఇక్కడ కూరగాయలు అవి అమ్ముతారేమో, బట్ మనం ఈవినింగ్ వచ్చాం కదా 4 ఆ టైంకి, ఇక్కడ బొమ్మలు చిన్న చిన్నవి వస్తువులు సబ్బులు తప్ప ఇంకేం అమ్మట్లేదు. ఇదిగో ఇదే మాయక్లాంగ్ స్టేషన్ అనమాట, ఇక్కడ ట్రైన్ ఆగుతుంది, రోజుకు 2 వస్తుంది. పాపం వీళ్ళంతా కూడా స్టేషన్లో ఈ ట్రైన్ కోసమే వెయిటింగ్ అనుకుంటా, బట్ నాకైతే ఇంకా 1 టైం పడుతుంది ట్రైన్ రావడానికి, ఓపిక లేక ఇంకా వెళ్ళిపోవాలనుకున్నాము. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ మోసం మాత్రం చాలా గట్టిగా ఉంది, డబ్బులు చూసుకొని ఖర్చు పెట్టండి.